అందమైన వార్డులు గ్రామాలు నిర్మితమైనప్పుడే అందమైన రాష్ట్రంగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని రెంటచింతల ఎంపీడీఓ కేఎం నాథ్ అన్నారు. సోమవారం రెంటచింతల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో స్మార్ట్ విలేజ్ వార్డులపై ఎంపీడీఓ సమావేశం నిర్వహించారు. గ్రామంలో ప్రతి కుటుంబంలో అందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల సంఖ్య తదితర వివరాలను ఈ నెల 30వ తేదీలోగా సర్వే చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీటీఓ సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు జాన్ పీరా, వెంకయ్య, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు అనే దీని మీద మనం ఈ బేస్ లైన్ సర్వేలో కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ బేస్ లైన్ సర్వేలో ఏవైతే మన డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనం సేకరించాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని మనకి కమిషనర్ గారు మన అంగన్వాడీ టీచర్ల ద్వారా, అదేవిధంగా మన శాస్త్ర భారత్ కోఆర్డినేటర్స్ ద్వారా చేయమని చెప్పేసి మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి వాటిని మొత్తం సమన్వయం చేసుకుంటా మనకి అతి త్వరలో ఇది కంప్లీట్ చేసేట్టుగా చూడాలి. ఈ యొక్క సర్వే అయిపోయిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని మనం యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం బేస్ లైన్ సర్వే అనేది మనం త్వరగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రతి ఇంటికి ఒక్కొక్క కాపీ చొప్పున మనం ఇవ్వాల్సి వస్తుంది. వీటికి సంబంధించి కూడా మేము ఆ కాపీలు అవన్నీ కూడా అందజేస్తాం. అవన్నీ కూడా రాబోయే 1 వీక్ 10 డేస్లో పూర్తిగా అయిపోయేటట్టుగా చేయండి.